హలో ఎవ్రీవన్. మా అయ్య తల్లికి చెవులు కుట్టించిన తర్వాత నెక్స్ట్ డేనే తన బర్త్డే జరిగిందండి. అంటే ఫ్రైడే జరిగింది. మేము మాత్రం ఫంక్షన్ 3rd March సండే రోజు చేసాము. సో ఆ రోజు మార్నింగ్ అయితే అందరం రెడీ అయ్యాము. ఇంకా ఇంట్లో వాళ్ళమే ఉన్నాము. అంటే మా అత్తమ్మ, మా అమ్మయ్య, మా మమ్మీ, నేను, మా అయ్య తల్లి అండ్ మా ఆయన, మేమందరం కలిసి టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఆ రోజు మార్నింగే రెడీ అయ్యాము. తనని చూడండి, నిద్ర మత్తులో ఉంది. అప్పుడే లేచింది, స్నానం పోసేసి ఇంకా దేవుడికి దండం పెట్టు అంటే మొక్కుకున్నది. సో పులిహోర చేశాను, పాయసం కూడా చేసి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంకా చూడండి, మా వాళ్ళు అయితే ప్యాకింగ్ చేశారు టెంపుల్ దగ్గర. కొంతమందికి మనము మనకు చేతనైనంత డొనేట్ చేద్దాము అక్కడున్న వాళ్ళకని చెప్పేసి నేనైతే ఒక 20 ప్యాకెట్స్ వరకు నేను ప్రిపేర్ చేశాను పులిహోర. అండ్ పాయసం అయితే తినేసాము మేము. ఇంకా మా యానివర్సరీకి శ్రీ తాడబండ వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా. సో ఆ రోజు ఏంటంటే మేము చాలా లేట్గా వెళ్ళాము. వర్క్ ఉండడం వల్ల ఇంకా లేట్గా బయలుదేరాల్సి వచ్చింది. ఈరోజు ఎలా అయినా మా అయ్య తల్లి బర్త్డే రోజు ముందుగా వెళ్ళాలి, హనుమాన్ స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. మంచిగా అనిపించిందండి. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు అందరం ఇలా ఎటైనా వెళ్తే టెంపుల్స్ కానివ్వండి, బయటికి ఆర్ షాపింగ్కి ఎక్కడికి వెళ్ళినా మనకైతే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంట్లో ఉండే కంటే. సో అది కూడా అంటే తనది బర్త్డే ఉంది కాబట్టి అందరం కలిసి వెళ్ళాము. ఎనీవే మనం ఎంత బిజీలో ఉన్నా కూడా టైం స్పెండ్ చేయడము అనేది ఇంపార్టెంట్ మన మనశ్శాంతి కోసము అండ్ మనం హ్యాపీగా ఉండడానికి. సో లోనికి అయితే ఎంటర్ అవుతున్నాము. అక్కడ మా ఆయన టెంకాయలు, ఫ్లవర్స్ అవన్నీ తీసుకున్నారు. కాసేపు మా అయ్య తల్లి వాళ్ళని పలకరించేసింది కూడా, ఎందుకంటే తను టూ ఫాస్ట్ కదా, ఎవరిని చూసేసినా కూడా నవ్వుతుంది, హాయ్ చెప్తుంది, హలో ఇస్తుంది, అన్నీ చేస్తుంది. ఇంకా టెంపుల్ లోపల అయితే చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది. లోపల ఆ రోజు చాలా మిస్ అయ్యాము, బయట నుండే చూసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఈసారి అయితే చూసాము ఫస్ట్ టైము మేము వెళ్ళడం. మీలో ఎవరైనా శ్రీ తాడబండ వీరాంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. కెమెరాస్ అలో లేదు కానీ నేను అప్పుడప్పుడు తీసేసాను. అలా ఇక్కడ చూడండి, 1 రూపీ కాయిన్ వేస్తే ఆ మంకీ బొమ్మ లోన్కి తీసేసుకుంటుంది. అదేదో బాగుందని చెప్పేసి ఐర తల్లితో 2 టైమ్స్ వేపించారు. భలేగా అనిపించింది. అంటే పిల్లలు మంచిగా ఇష్టపడతారు కదా ఇట్లాంటివి ఉంటే. తను ఏంటో అనుకొని చూస్తుంది. ఫస్ట్ టైం తనకు అర్థం కాలేదు, తర్వాత నెక్స్ట్ టైం సెకండ్ టైం వేసినప్పుడు అర్థమైంది. ఇంకా ఓహో ఇలా నొక్కితే లోపలికి వెళ్తుందా అని చెప్పేసి. మాకైతే ఆ రోజు చాలా స్పెషల్ అనిపించింది అండి. అంటే అర్చన టైంకి వెళ్ళలేకపోయాము. ఎంతైనా పిల్లలు ఉన్నప్పుడు కష్టం కదా రెడీ అయ్యి వెళ్ళడము, కాకపోతే హారతి టైంకి వెళ్ళామండి. ఎంత బాగా చేశారో, అంటే మంచిగా ఏదో డిఫరెంట్గా పూజ చేశారు. నేను ఎప్పుడు ఇంతవరకు ఏ టెంపుల్లో చూడలేదు. మంచిగా అనిపించింది హారతి టైంలో వెళ్తే. అండ్ ఇక్కడ చూడండి, మా అయ్య తల్లి ఇంకా వాళ్ళిద్దరు ఫొటోస్ దిగుతుంటే తనైతే వాళ్ళ మీద పడిపోతుంది. వాళ్ళు ఎవరో తెలియదు, అక్కడ కూర్చుండబెడితే వాళ్ళ దగ్గరికి సరాసరి వెళ్ళిపోయింది. వాళ్ళను పలకరించేస్తుంది, ఫొటోస్ దిగుతుంది, వీడియోస్లో పడుతుంది. వాళ్ళు తీసుకుంటుంటే కూడా ఆ పాపనేమో పాపం భయపడిపోతుంది మా అయ్య తల్లిని చూసి. చూడండి, తను ఏంటో వింతగా చూస్తుంది మా అయ్య తల్లిని. ఈమెంటి నా పైకి వచ్చేస్తుంది, కొడతదా ఏంటన్నట్లు చూస్తుంది ఆ పిల్ల. ఆ బాబు అయితే అసలు ఏమీ మాట్లాడట్లేదు. చూడండి ఎట్లా మీద పడిపోతుందో. తన డ్రెస్కి ఏదో ఉందంట, అది లాగేసుకుంటుంది. అరే అయ్య తల్లి, నీ డ్రెస్ కూడా ఉందిరా అని చెప్పాను నేను. అయినా కూడా వేరే వాళ్ళ డ్రెస్సే కావాలి కదా పిల్లలకి. ఇంకా మా అయ్య తల్లిని ఇక్కడ నేను ఫోటోషూట్ కోసం రెడీ చేస్తున్నాను. అయినా అస్సలు సపోర్ట్ చేయదనుకోండి. చూడండి డ్రెస్ మంచిగా అనిపించింది, నాకైతే చాలా బాగుంది. అంటే నేను బాగుందని చెప్పడం కాదు, మీరు ఎలా ఉందో చెప్పండి. ఏ తల్లికైనా తన బిడ్డ ఎలా ఉన్నా మంచిగా అనిపిస్తుంది కదా. మా అయ్య తల్లి ఎలా అనిపించిందో, క్యూట్గా ఉందా, ఈ డ్రెస్లో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఇది టెంపుల్ వ్యూ, చాలా పెద్దగా ప్రశాంతంగా మంచిగా అనిపించింది మాకైతే. ఫొటోస్ దిగవే అంటే వెనకాల సైడ్, అటు సైడ్, ఇటు సైడ్ చూస్తుంది కానీ ఎన్ని రకాలుగా కష్టపడ్డ ఫొటోస్ అయితే అస్సలు దిగదు. ఎందుకో ఏంటో, నేను పెట్టే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తనకు తెలియకుండా తీసినవే అండి. తనకి తెలిసిందంటే మొహం తిప్పేస్తుంది. ఎందుకో తనకి నచ్చదు ఫొటోస్ దిగడం అంటే.
ఇంకిక్కడ ఫుడ్ డొనేట్ చేస్తున్నాము. మేమైతే ఈ బాబు మేము ప్రసాదం తింటుంటే అది కావాలని వచ్చి అడిగాడు, కానీ వాళ్ళ అమ్మమ్మ అంటే స్వీట్ కదా తగ్గొస్తుంది వద్దు ఇవ్వకండి అని అన్నారు. సో పులిహోర ఇచ్చేసాము ఆ బాబుకి కూడా, 2 ప్యాకెట్స్ ఇచ్చేసింది మా ఆయన తల్లి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరికీ మా దగ్గర ఉన్న ప్యాకెట్స్ అన్నీ అయిపోయే వరకైతే ఇచ్చేసాము. కొంచెం అంటే ఆఫ్టర్నూన్ టైం అయింది కాబట్టి అందరూ వెళ్ళిపోయారు, కానీ ఇంకా అందరికీ అక్కడ షాప్స్లో పూలు అమ్మే వాళ్ళకి, కొంతమంది రోడ్ సైడ్ కూర్చున్నారు వీళ్ళకి కూడా ఇచ్చేసాము. అండ్ షాప్లో మాకు పూలు ఇచ్చిన ఒక అమ్మ, ఒక అన్న, అంకుల్ వీళ్ళందరూ ఉండే వాచ్మెన్ ఉన్న వాళ్ళందరికీ అయితే ఇచ్చేసామండి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.